Hi friends, welcome to SFR blog. Journey starts to PABR dam. Stay tuned. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 36 కిలోమీటర్స్ అనమాట పిఏబిఆర్ డ్యాము. సో అదొక వండర్ఫుల్ ప్లేస్ ఫ్యామిలీతో వెళ్ళడానికి. ఫ్లైఓవర్ మీదకి వెళ్తున్నాము ఇవే నుంచి. ఇదే అనమాట, ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. చూస్తూ ఉన్నారు మీరు, వావ్. లుక్ ఇద్దామా ఇక్కడ నుంచే. సో ఇక్కడ నుంచి మెయిన్ గేట్స్ ఉంటాయన్నమాట, చూద్దాం ఒకసారి. ఇక్కడ మూవీస్ కూడా తీశారనమాట, లవరు, నేనే రాజు, నేనే మంత్రి అని కూడా ఒక మూవీస్ ఇక్కడ తీశారు. దగ్గరలోనే మళ్ళీ మనకు నారప్ప మూవీ కూడా తీశారనమాట ఇక్కడ నుంచి, ఆ లొకేషన్ కొద్దిగా దగ్గరలో. సో ఇది మూవీ స్పాట్స్ కూడా అని చెప్పొచ్చు మనము. డ్యామ్ హిస్టరీ గురించి ఒకసారి మాట్లాడుకుంటే, సో ఈ డ్యామ్ను వచ్చేసి మనకు 1917లో ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా, సో 1917లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దీనికి పెన్న అహోబిలం రిజర్వాయర్ అని పేరు పెట్టున్నారు. సో లేటర్ 2002లో దీనికి పేరు మార్చడం జరిగింది, డాక్టర్ శ్రీరామకృష్ణయ్య పెన్న అహోబిలం రిజర్వాయర్ అని చెప్పేసి దీనికి పేరు మార్చడం జరిగింది. సో మనం ఓవర్వ్యూ చూద్దాం ఇప్పుడు ఈ డ్యామ్ది. సో ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ డ్యామ్ని కట్టే ముందు ఇక్కడ ఒక టెంపుల్ ఉండేదని చెప్పేసి ఇక్కడ ఉండే ప్రజలు తర్వాత మనకు చెప్పడం జరిగింది. సో ఆ టెంపుల్ కూడా ఈ డ్యామ్లో నుంచి ఇటు సైడ్కి మళ్ళీ షిఫ్ట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ నేను చూపిస్తాను ఓవర్వ్యూలో. సో ఏదైతే ఈ టెంపుల్ కనిపిస్తూ ఉందో అక్కడ మనకు, ఇది ఎగ్జాక్ట్గా ఇది శివాలయం అన్నమాట. సో ఇది డ్యామ్ మధ్యలో ఉండేదన్నమాట. దీన్ని అప్పుడు అంటే 30 ఇయర్స్ బ్యాక్ దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ శివుణ్ణి పూజిస్తారు ఈ టెంపుల్లో. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ డ్యామ్కి రైట్ అండ్ లెఫ్ట్ రెండు పంపింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒక పంపింగ్ స్టేషన్ వచ్చేసి అక్కడ కనిపించే పంపింగ్ స్టేషన్ వచ్చేసి మనకు ఇది వచ్చేసి వాటర్ని సప్లై చేస్తుంది మన అనంతపూర్ టౌన్కి. ఆల్మోస్ట్ అనంతపూర్ సిటీలో కొన్ని ఏరియాలకి ఇక్కడ నుంచి అన్నమాట వాటర్ సప్లై. సో నెక్స్ట్ ఇంకో పంపింగ్ స్టేషన్ గురించి మాట్లాడితే మనము, సెకండ్ పంపింగ్ స్టేషన్ గురించి మాట్లాడితే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఇది. సో ఇక్కడ పవర్ అనేది ఇక్కడ జనరేట్ చేస్తున్నారు ఈ సెకండ్ పంపింగ్ స్టేషన్స్లో. సో ఆ పవర్ స్టేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ కింద కనిపించేదే మనకు పవర్ స్టేషను. ఈ డ్యామ్ యొక్క ప్రత్యేకతల్లో ఇవి రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఒకటి వాటర్ని సప్లై చేస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ పవర్ని మనకు ఇక్కడ జనరేట్ చేస్తుంది. సో రిమైనింగ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఈ ఇక్కడ వచ్చే వాటరు,
ఈ డ్యామ్లోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే తుంగభద్ర, మన కర్ణాటకలో ఉండే తుంగభద్ర, అంటే దాన్ని హాస్పెట్ డ్యామ్ అని కూడా మనం పిలుచుకుంటాము. తుంగభద్ర డ్యామ్ నుంచి ఇక్కడికి వాటర్ అనేది స్టోరేజ్ అవుతుందన్నమాట. సో ఈ వాటరు అగ్రికల్చర్ పర్పస్ కూడా మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ యాక్చువల్గా మన రాయలసీమ ప్రాంతంలో తెలిసిందే మనకు ఎక్కువగా వరి పంటలు పండిస్తూ ఉంటాము. సో వరి సాగు కూడా ఈ వాటర్ని, ఇక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాలు చుట్టుపక్కల పల్లెల వాళ్ళకి ఈ వాటర్ని కూడా అగ్రికల్చర్ పర్పస్కి మనకు అందిస్తున్నారన్నమాట ఈ రిజర్వాయర్ ద్వారా. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ గేట్ల గురించి మాట్లాడితే మనము, ఈ ఏదైతే గేట్లు ఉన్నాయో ఈ గేట్లు అంటే వాటర్ ఎక్కువ ఫ్లో అయినప్పుడు ఈ గేట్లు అనేది రిలీజ్ చేస్తారు. టోటల్ ఇక్కడ మనకు 7 గేట్స్ ఉన్నాయి, ఓకేనా. ఈ 7 గేట్స్ మనకు రిలీజ్ చేసేటప్పుడు ఏదో 2-3 గేట్లు అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ ఉండే వాటర్ మనకు ఏమవుతుందంటే రిలీజ్ చేసినప్పుడు, అంటే వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు ఈ వాటర్ని ఈ గేట్ల ద్వారా పిఏబిఆర్ డ్యామ్లోకి నీళ్లు తుంగభద్ర డ్యామ్ నుంచి వస్తాయని చెప్పాను కదా. సో ఆ ఎగ్జాక్ట్ లొకేషన్కి వచ్చాను నేను ఇప్పుడు, ఆ కెనాల్ అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు, సో ఈ కెనాల్ ద్వారానే, అంటే ఇది తుంగభద్ర నుంచి వస్తూ ఉందన్నమాట. సో ఈ వాటరు మనకు డ్యామ్లోకి వెళ్తాయి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ వాటర్ ఫ్లో కూడా. ఇదండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదక సంస్థ, ఓకే. సో ఇంకా డ్యామ్ గేట్లు చెట్లు అడ్డం ఉన్నాయి మనకు, ఇక్కడ చూడండి పైన మీకు, ఇక్కడ మీకు డాక్టర్ కేఎస్ పిఏబిఆర్ డ్యామ్